చివరికి వాళ్ళని మెప్పించి వాళ్ల చేతనే వరం పొంది తన తొడలనే విశాలంగా పెంచి వాటి మీద ఆ రాక్షసుల యొక్క శిరస్సులు సుదర్శన చక్రంతో ఖండించేశాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాం. ఆకాశంలో నిలబడి ఉందే నిద్రాదేవి స్వరూపంలో ఆమెను స్తుతించాం. ఆ జగదంబ సంతోషించింది. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. మధుకైడుపులు చనిపోయారు కాబట్టి సుఖంగా మీరు ఆయా లోకాలలో గృహాలు నిర్మించుకొని నిర్భయంగా ఉండండి. బ్రహ్మ, నీవు నాలుగు విధాలా సృష్టించు అన్న అమ్మ ఆజ్ఞాపించింది. విన్నాను నేను అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. తల్లి, మేము అశక్తులం, ప్రజలను ఎలా సృష్టించగలుగుతాం? నేల అనేది ఎక్కడా కనిపించడం లేదు, ఇటు చూసినా నీళ్లే. నీ ఆజ్ఞని ఎలా నిర్వర్తిస్తాం? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచ తన్మాత్రలు లేవు. పంచభూతాలంటే భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము. తన్మాత్రలు అంటే ఏంటంటే ఆయా పంచభూతాలకి ఉండేటటువంటి విశేషాలు, అంటే వాటి శక్తులు. భూమికి గంధము అనేటువంటి గుణం ఉంది, ఆకాశానికి శబ్ద గుణకం, వాయువు స్పర్శ గుణకం, అగ్ని రూప గుణకం, జలం రస గుణకం. అందుకనే శబ్ద రూప రసగంధాదులు అని అంటారు, పంచ తన్మాత్రలు అంటారు వాటిని. అప్పుడు ఆ విన్నటువంటి జగదంబ, ఆకాశంలో నిలబడి ఉందే విష్ణుమూర్తుల నుంచి బయటికి వెళ్ళినటువంటి నిద్రాదేవి స్వరూపంలో ఉన్నటువంటి తల్లి చిన్నగా నవ్వింది. అంతలోకే ఒక అద్భుతమైన విమానం ఆకాశంలో వేగంగా వచ్చి అక్కడ ఆగింది. ఓ త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి విమానం ఎక్కండి అన్నది. మేము ముగ్గురం విమానం ఎక్కాం. విమానం వేగంగా దూసుకుపోతున్నది. ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి మా అందరికీ ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు కనపడలా, రమణీయమైన ఉద్యానవనాలు ఉన్నాయి, పర్వతాలున్నాయి, పచ్చిక బయళ్ళున్నాయి, నదులున్నాయి, స్త్రీలున్నారు, పురుషులున్నారు, రకరకాల మృగాలున్నాయి, శెలయేళ్లున్నాయి, అన్నీ కూడా కన్నులు పండుగగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. విమానం వెళుతోంది. ఎట్ట ఎదుట ఒక సుందరమైన నగరం కనపడింది. దాని చుట్టూతా దివ్యమైన ప్రాకారాలున్నాయి, అంటే ప్రహరీ గోడలు. బారులు తీర్చినటువంటి బంగారు లోగిళ్ళున్నాయి. ఆ లోగిళ్లలో యజ్ఞశాలలున్నాయి. ఆ పట్టణాన్ని చూస్తూనే మేము గుర్తించాం అది స్వర్గమని. మరుక్షణంలోనే అక్కడ మాకు నందనవనం కనపడింది. అందులో ఘుమఘుమలాడే పారిజాత వృక్షం, దాని నీడలో నాలుగు దంతాలు కలిగినటువంటి ఐరావతం. ఆ వనంలో అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా వినపడుతున్నాయి. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు వందలు వందలు ఆ మందార వనంలో ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. అక్కడ శచీ సహుతుడైనటువంటి దేవేంద్రుడు వినోదిస్తున్నాడు. అక్కడే యముడు, కుబేరుడు, అగ్ని, సూర్య దేవతలందరూ అక్కడే కనిపించారు. మేము సంతోషించాం, ఎంతో ఆశ్చర్యపడ్డాం. విమానం ఇంకా పైకెగిరింది, బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు ఇద్దరు విస్తుపోయారు. బ్రహ్మ వీళ్లతో ఉన్నాడు, ఈ ముగ్గురులో ఒక బ్రహ్మ ఉన్నాడు. ఆ లోకంలో ఇంకో బ్రహ్మ కనిపించాడు. ఆ బ్రహ్మ సభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమిచ్చినాయి. సాగరాలు, నదులు, పర్వతాది దేవతలందరూ కూడా అక్కడే ఉన్నారు. అంటే నదులకి, పర్వతాలకి, ఈ వేదాలకి వీళ్ళకని రెండు రూపాలు ఉంటాయి, స్థావరాలు, జంగమాలని. స్థావరం అంటే కదలకుండా ఉండేది, జంగమం అంటే కరచరణాదులతో ఉండేటటువంటి రూపం అన్నమాట. ఈ చతుర్భుజుడు అక్కడ కనపడ్డాడే, అచ్చం నీలాగే ఉన్నాడే, ఎవరయ్యా ఇతడు అని శివుడు, కేశవుడు నన్ను అడిగారు. ఏమో నాకేం తెలుసు అని నేనన్నాను. అంతా అగమ్యగోచరంగా ఉంది. అక్కడ మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీదకి వెళ్ళింది. అక్కడ అంతటా కూడా ప్రమథులు, యక్షులు కిటకిటలాడిపోతున్నారు. వీణ, మృదంగ నాదాలు మిన్ను పుడుతున్నాయి. అంతలోకే వృషభరూఢుడై
త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి యువతలకు వచ్చాడు. ఎలా ఉన్నట్టు ఆయన, నిర్గతో భవత్ శంభుహు వృషారుఢగతిలో త్రిలోచనగా పంచాననో దశభుజః కృత సోమార్థశేఖరః వ్యాఘ్రచర్మ పరీధానో గజ చర్మోత్తరీయకగం పార్నిశ్వరక్షౌ మహావీరౌ గజానన షడాననౌ శివేన సహ పుత్రౌ ద్వౌ వ్రజమానౌ విరేజితౌ నంది ప్రభుతయ సర్వే గణపాశ్చ పరాశ్చతే. ఎలా ఉన్నట్ట, ఎద్దువాహనం ఎక్కి మూడు కళ్ళు కలిగి ఆ శంభుడు ఆ భవనంలోని జీవతలకు వచ్చాడు. ఆయన ఐదు ముఖాలతో ఉన్నాడు, పది చేతులతో ఉన్నాడు, ఆయన యొక్క జటాజూటంలో నెలవంక ఉన్నది, ఆయన మొలకు పులితోలు కప్పుకున్నాడు, కండవాగా ఏనుగుతోలు వేసుకున్నాడు. గజాననుడు షడాననుడు అంటే వినాయకుడు సుబ్రహ్మణ్యుడు అంగరక్షకులుగా విరాజమానుడై ఇచ్చేశాడు ఆయన. నందీశ్వరుడు మొదలైనటువంటి ప్రమథ గణాలు జయజయధ్వానాలు చేస్తూ ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. నారద ఈ మరో శంకరుణ్ణి చూసి, నేను మా తండ్రి విష్ణుమూర్తి ఆశ్చర్యచకితులమైనాం. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం వెళ్ళింది. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడు. ఎలా ఉన్నట్టయన, అతసి కుసుమాభాసగం పీతావాశ్చ చతుర్భుజగా ద్విజరాజాధిరూఢశ్చ దివ్యాభరణభూషితగం వీజ్యమానస్తదా లక్ష్మ్యా కామిన్యా చమరైశుభై తం వీక్ష్య విస్మితాగా సర్వే వయం విష్ణుం సనాతనం. ఆ వైకుంఠంలో అతసీకుసుమ సంకాశుడై అంటే అవిష పువ్వు లాంటి రంగులో ఉన్నాడు నల్లగా, పీతాంబరుడై చతుర్భుజుడై గరుత్పంతుడి మీద కనిపించాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది. ఆ గాలి తరంగాలకు ఆ చతుర్భుజుడి యొక్క ఆభరణాలు మెల్లిమెల్లిగా కదులుతున్నాయి. ఏమి దర్శనం అండి ఋషులది. శివుడు నేను ఇద్దరం ఆశ్చర్యచకితులమైనాం. ఆ విష్ణుమూర్తిని చూసి శివుడు బ్రహ్మ ఆశ్చర్యం కలిగింది. ముగ్గురం కూడా అప్పుడు ఒకరి ముఖాలో కూడా చూసుకున్నాం. ఇంతలో పాలసముద్రం వచ్చింది. తెల్లటి కెరటాలు నొరగలు గక్కుతూ లేచిపడుతున్నాయి. ఆ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. మందార పారిజాతాది దివ్య వృక్షాలన్నీ దట్టంగా ఉన్నాయి. అక్కడ చిత్ర విచిత్రాలైనటువంటి తివాసీలన్నీ అక్కడ పరిచి ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూలదండలకైతే లెక్కే లేదు. అశోక వకుళ వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలు వెదజల్లుతున్నాయి. కోకిలల యొక్క కూతలు, తుమ్మిదల యొక్క ఝుంకారాలు శృతిపక్వంగా వినిపిస్తూ ఉన్నాయి చెవులకి. అప్పుడు ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది, ఒక మంచం. అది శివాకారంలో ఉంది. దాని మీద రత్నాలు పొదిగి ఉన్నాయి. దాని మీద ఒక వరాంగన కూర్చొని ఉంది, ఒక అద్భుతమైన సౌందర్యవతి. ఆ స్త్రీమూర్తి ఎలా ఉందయ్యా అంటే, ఒక అద్భుతమైన వర్ణన చేశాడు వ్యాసమహర్షి. రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపనా సురక్తనయనా కాంతా విద్యుత్కోటి సమప్రభ సుచారువదనా రక్తదంతశ్చద విరాజిత రమాకోట్యధికా కాంచా సూర్యబింబ నిభాఖిల వరపాశంకుశాభీష్టధరా శ్రీ భువనేశ్వరీ అదృష్టపూర్వా సాదృష్ట సుందరీ స్మితభూషణ. ఆ స్త్రీమూర్తి ఎర్రటి వస్త్రాలు ధరించింది, ఎర్రటి పూలమాలలు ధరించింది, ఎర్రచందనం శరీరం అంతా పూసుకొనుంది, కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి, పెదవులు ఎర్రగా ఉన్నాయి, కోటి మెరుపులు ఒక్కచోట గుమిగూడితే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది ఆ తల్లి.
వరద అభయ హస్తాలు కాకుండా తక్కిన రెండింట పాశము అంకుశాలు ధరించిందా తల్లి. చిరునవ్వులు చిందుస్తూ ఉన్నదా తల్లి. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు ఆమెను సేవిస్తూ ఉన్నాయి. ఆమె కరుణామూర్తి, నవయవ్వనంలో ఉంది కుమారి. శృంగారోచితమైన సింగారాలు చేసుకోనుంది. శ్రీచక్ర తాటాంకాలు పెట్టుకుంది, అంటే చెవులకి శ్రీచక్రాలు పోలినటువంటి కమ్మలున్నాయి. తామరపూలు, మణిమయ భూషణాలు, కనకాంగద కేయూర కిరీట పరిశోభిత అయి ఉంది ఆ తల్లి. ఆమె సఖీ బృందం ఓ భువనేశి ఓ హృలేఖ అని ఆమె నామజపం చేస్తూ ఉన్నారు. అనేక మంది దేవకన్యలు ఆమె చుట్టూ ఉన్నారు. షట్కోణ యంత్రరాజ్యం మీద కూర్చొని కనిపించింది ఆమె. ఆరు కోణాలతో ఉన్నటువంటి ఒక యంత్రాన్ని చిత్రించారు ఒక రాగి ఫలకం మీద. దాని మీద పరివేష్టించి ఉంది అమ్మవారు. మేము ముగ్గురం నివ్వెరిపోయినాం, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఈ మాట. ముగ్గురంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బొమ్మల్లాగా నిలబడిపోయినాం, కన్నులు అప్పగించి చూస్తున్నాం. అలాగే విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. విమానంలో మనతో పాటు ఒక ఆమె వచ్చింది కదా వాళ్ళని తీసుకొని, ఆ నిద్రారూపిణి అయినటువంటి అమ్మ. ఆ అంబతో అన్నాడు, ఏషా భగవతీ దేవీ సర్వేషాం కారణహీన మహావిద్యా మహామాయా పూర్ణ ప్రకృతి రవ్యయ. ఈవిడ మాకందరికీ కూడా కారణభూతులైనటువంటి మహాదేవి, మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ నాశనములైనటువంటిది. యోగగమ్యురాలు, అల్పబుద్ధులకు తెలియనటువంటిది, ఇచ్చారూపిణి, నిత్య సత్యస్వరూపిణి, విశ్వేశ్వరి, వేదగర్భ, విశాలాక్షి, ఆదిమహేశ్వరి అంటూ, ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్యజ. ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించుకొని ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తూ ఉంటుంది. సర్వ జీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది. అన్నీ తానై క్రీడిస్తుంది. విష్ణుమూర్తి అంటున్నాడు, ఓ బ్రహ్మ, ఓ శంకరుడా, దర్శించండి. అదిగో ఆ తల్లిని దర్శించండి. ఆ పర్యంకం మీద ఆసీనురాలైనటువంటి ఆ తల్లిని దర్శించండి. మనం ధన్యులం, మన జన్మ ధన్యత పొందింది, మనం కృతకృత్యులమైనాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఇదే ఫలితం. మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, అంటే ఆమె అన్నిటికీ మూలము అని. ఓ విరించి, ఓ బ్రహ్మ, ఆవేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాలు లూపిందే మర్యాకు మీద. ఆ వటపత్రంలో శయనించి కాలి బొటనర్వేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలు లూపినటువంటి ఆది పరాశక్తి నిశ్చయంగా ఈవిడే అన్నాడు. శయానం వటపత్రే చ పర్యంకే సుస్థిరే దృఢే పదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే లేలిహితం చ క్రీడంత మనే కైరర్బాల్య చేష్టితై రమమాణం కోమలాంగం వటపత్ర పుటే స్థితం గాయంతి దోళయంతి చ బాలభావన్మయీ స్థితే సేయం సునిశ్చితం జ్ఞానం జాతం మే దర్శనాదిహ. విష్ణుమూర్తి ఆనందపడిపోయి చెబుతున్నాడు ఇదంతా కూడా. అలనాడు వటపత్రంలో శయనించి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.